మనల్ని ఎవరేం పేకలేరు గైస్. అంటే చాలా ఓ నో 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 సలా డే ఓ ఇసా ఎవరైతే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశారో మనల్ని ఇలా వేలర్ తీయడానికి చేసినా అక్క నీ కాలు మొక్కుతానే ఏడోకు నాకు నిజంగా చాలా భయం వేస్తుంది. ఓ హలో గైస్, మీ అందరికీ గేమ్ ప్లే వీడియోలోకి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉంటున్నారు. బట్ నేనైతే అసలు బాగోలేదు, ఎందుకంటే నిజంగా నాతో చాలా దారుణమైన సిచ్యువేషన్ అయితే జరిగింది. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే మీరు ఇక్కడ చూసి అర్థం చేసుకోగలరు. మనల్ని అయితే సైరన్ హెడ్ పట్టేసుకున్నాడు. ఆ సైరన్ హెడ్ చూడడానికి ఎలా ఉంటాడంటే చాలా చాలా డేంజరస్ గా ఉంటాడు గైస్. వాడు అమ్మ బాబాయ్, వాడే నన్ను ఈ జైల్లో అయితే బంధించాడు. చూడండి, ఈ జైల్లో కాక్రోచెస్ పాకుతున్నాయి. అండ్ అక్కడ అబ్బో బాబాయ్, ఏంది అది చండాలేమన్న కప్పు? నేనైతే తట్టుకోలేకపోతాను గైస్. ఈ సైరన్ హెడ్ కి నేను ఏం పెద్ద పాపం చేసినా నాకైతే అర్థం కాలేదు. పడుకోవడానికి మంచి బెడ్ లేదు, అండ్ ఇది కూడా లేదు. చాలా చాలా చండాలంగా అయితే ఉంది. సో ఎలాంటి తప్పించుకోవాలి, ఇలాంటి సమయాల్లోనే చుట్టుపక్కల చూడాలి, ఏమన్నా తప్పించుకోవడానికి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా? అండ్ ఐ ఇక్కడ వెంటిలేటర్ ఉంది, దీన్ని చూడలేదండి. అండ్ ఇక్కడ ఓకే, ఈ టుప్పులు వెంట ఓకే. ఓ సో ఈసారి నుంచి నేనైతే ఈ జైల్లో నుంచి తప్పించుకోవాలనుకున్నాను గైస్. ఆ సైరన్ హెడ్ భారీ గనుక నేను పడితే గైస్ వాడైతే నన్ను చంపేస్తాడు గైస్. నిజంగా చాలా చాలా డేంజరస్ గా ఉంటాడు. బట్ తప్పించుకోవడానికి చాలా చాలా ఆబ్స్టికల్స్ అయితే పెట్టానన్నాడు. బట్ అమ్మ బాబాయ్, వాటిని దాటగలుగుతాను లేదో నాకైతే తెలియట్లేదు. మధ్యలో సైరన్ హెడ్ కి దొరికిపోతే మాత్రం నా కథ అంతే, ఇంకా నన్ను బిర్యానీ చేసుకొని తింటాడు వాడు. నిజంగా గైస్ వాడైతే చాలా దారుణంగా ఉన్నాడు. అండ్ మనం అయితే ఇక్కడికి వచ్చేసాం. అండ్ ఇదేంది పొగే కదా, వెళ్ళిపోదాం. అరే ఓ బై, వీడు నిజంగా గైస్ చాలా చాలా డేంజర్ అయితే పెట్టాడు. ప్రతి అడుగు మనం చూసి నిదానంగా వేయాలి. సో జంప్, ఎస్ జంప్ అమ్మయ్యా. ఈ స్మోక్ ని దాటేసాం గైస్. చూడండి గైస్, నిజంగా చాలా డేంజరస్ గా ఉంది. నార్మల్ స్మోక్ అనుకున్నాం కానీ అండ్ ఈ ముళ్ళు లేటర్ బాబు దిగితే ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి. బట్ మనం మాత్రం మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి వాట్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఎవరైతే ఎవరు లేని ఈ జైల్లో నా కోసం నువ్వు వచ్చావా? అతని పేరు ఏంటి? అబ్బో చాలా పెద్దగా ఉంది. ఫ్రోజెన్ టెర్మీ వైఎఫ్. బాబాయ్ ఇంత పేరు నేనైతే గుర్తుపెట్టుకోలేను. సో దీన్ని షార్ట్ గా చేద్దాం. ఫ్రోజ్ 20 KB. ఇదే మాయమైపోయిందేంటి? అందరు చెప్తున్నారు గర్ల్ ఫ్రెండ్ చేసుకుందాం అన్న టైంలోనే అందరు వెళ్ళిపోతున్నారు గైస్. అంత వరస్ట్గా ఉంది నా ఫేస్. అండ్ మనమైతే ఇదేంద్రా బాబు, ఏదో టార్చర్ రూమ్ లాగా అయితే వచ్చినట్టున్నాం. చాలా చాలా దీనమ్మా, ఏంద్రా బాబు అది దయ్యమా? ఏంది గాడ్ నేనైతే లిటరల్లీ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను కదా. అండ్ అరే ఎవరెవరు వస్తున్నారు గైస్? ఐ థింక్ సరైన వీళ్ళందరినీ బంధించారనుకుంటా, వీళ్ళకి కూడా పారిపోతున్నారు. అండ్ ఇక్కడ చూడండి గైస్, టార్చర్ ఛాంబర్. ఇక్కడే టార్చర్ చేసి చంపుతాడు. ఎవరైతే బయటికి తప్పించుకోవడానికి ట్రై చేస్తారో వాళ్ళని ఈ టార్చర్ ఛాంబర్ లో చంపేస్తాడు. అండ్ ఇక్కడ నాకు ఏదో దయ్యం కనబడింది గైస్. హలో ఇక్కడే కనబడింది నా, నేనైతే చూశాను. మీరు కూడా చూసారా లేదా కింద కామెంట్ చేయండి. అండ్ మనమైతే ఓకే వెళ్దాం. ఓకే అండి, ఇదేంటి జైలేరా? అరే బాబు ఇక్కడ బయట తప్పించుకోవడానికి దారి ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు గైస్. అండ్ ఎవరున్నారు? ఓ సరేట్ గారు వచ్చి అమ్మ బాబాయ్, సరేట్ గారు వచ్చేసాడు. పరిగెత్తు వాడు పట్టుకున్నాడు. అంటే అమ్మ బాబాయ్ అదో వెనకాల బ్యాక్ సైడ్ నో. నాకెందుకన్నా దూలా, వెనకాల ఎవడొస్తే మనకి ఎందుకు ముందు చూసుకొని పరిగెత్తాలి కానీ వాడిని పట్టుకో వీడిని పట్టుకొని మనం ఎందుకు అంటున్నామో అదే అర్థం కావట్లేదు. సరిగా ఈసారి ఎవడు వెనక నుంచి వచ్చినా పర్లేదు, మనం మాత్రం వెనక్కి చూడకూడదు. వాడు కావాలా మనకి 100,000 రూపాయలు ఇస్తారన్న మనం మాత్రం వెనక్కి చూడకూడదు. చూస్తే ఏం లేదు. అమ్మ బాబాయ్ వచ్చేస్తాడు వీడు. దేవుడా అరే వద్దు. అమ్మ బాబాయ్ కాలు పట్టేసుకునేవాడు అనుకున్నాడు. బట్ అమ్మ తప్పించుకున్నాం. పదా. అండ్ ఫైనల్ గా సరైన తప్పించేసుకున్నాం గైస్. లేకపోతే ఈ రోజు మాత్రం మటన్ బిర్యానీ అయిపోయేవాడిని నేను వాడి చేతిలో అయితే, ఎందుకంటే వాడే పిల్లల్ని టార్చర్ చేస్తూ ఉంటాడు ఈ సరైన గాడు. అండ్ పుల్ లివర్ చేస్తే ఏమొస్తుంది? ఓ ఇలా వెళ్ళచ్చా? అంతే తగ్గేదలే ఈసారి మాత్రం. పదా అమ్మయ్య ఫైనల్ గా లోపలికి అయితే వచ్చేసాం. అదే బట్ బయటికి వెళ్ళి దారి మాత్రం దొరకట్లేదు. నాలాంటి చాలా పిల్లలు అయితే ట్రై చేస్తున్నారు. బట్ రీస్తానా? ఇదేంటో ఒకసారి లాగుదాం. ఓ ఇలా లాగుతే ఇలా మాయమైపోతాయా? ఓ సారీ బామ్మర్ది, హెక్టో బామ్మర్ది, మళ్ళీ చేస్తున్నాను ఒకసారి. ఇదేదో భలే ఉంది గైస్. నాకన్నా ముందుకు వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతాను. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఈసారి నువ్వే వెళ్ళు, ఈసారి మాత్రం మనం తొందరగా వెళ్ళిపోవాలి గైస్. లేకపోతే వాడు మన మీద పక్క తీసుకోవడానికి ఓకే. అది చాలా చాలా దూరంగా ఉంది. సూపర్ నో. ఇది చాలా కష్టంగా ఉంది గైస్. ఇలాంటి సందర్భాల్లో వీరులు చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం.
అరే నీకు రానప్పుడు రానట్టు ఉండు, పద చూసుకుందాం ఇలాంటి సోద డైలాగులు ఎందుకు, అరే పద. నేను ఇక్కడ నుంచి బయటపడగానే క్రికెట్ గేమ్ ఆడుకుంటానమ్మా, అది కూడా పది మ్యాచ్లు. ఆఫ్ కోర్స్ మీరందరూ అయితే పది మ్యాచ్ గురించి వినే ఉంటారు, జాయిన్ కాలేజ్ అనుకుంటా, బట్ ఇప్పుడు అవ్వచ్చు. ఇది ఒక మంచి ట్రస్ట్ వర్తి ప్లాట్ఫామ్ అండ్ ఇది ఒక లీగల్ యాప్. ఇందులో చాలా లో డిపాజిట్స్ ఉంటాయి అండ్ అమేజింగ్ 24/7 కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఇందులో 100కి పైగా ఆప్షన్స్ ఉన్నాయి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ చేసుకోవడానికి. అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పనా, సైలెంట్ కి మాత్రం చెప్పద్దే, రాబోయే ఇండియా టూర్ లో వెస్టిండీస్ మ్యాచ్ కి చాలా బస్ ఉంది. అందరు ప్రొఫెషనల్ ఫాలో అవుతున్నారు, ప్రే చేసి మంచి అమౌంట్ గెలవండి. పది మ్యాచ్ లో కొత్త యూజర్స్ కోసం స్పెషల్ బోనస్ ఉంది, అప్ టు 20,000 rupees. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, రిజిస్టర్ 150% డిపాజిట్ బోనస్ వరకు పొందండి. ఈవెన్ క్రికెట్ లెజెండ్ డేల్ స్టెయిన్ పది మ్యాచ్ లో ఆడతారు, మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఈ డోర్ ఓపెన్ అవుతుందా, సరే ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఇసా ఓ మెయిన్ ఆఫ్ చేయాలా, అరే నీ అమ్మాయి సరెంట్ గాడు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాడు నాకేం తెలుసురా. అమ్మ బాబాయ్ కరెంట్ ఉంది, ఓకే కరెంట్ లో కూడా ఒక ప్యాటర్న్ ఉంది గాయస్. ఓకే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ ఆగాలి, ఆగిన తర్వాత ఇప్పుడు ఎక్కాలి. అమ్మయ్యా ఐఎమ్ రియల్లీ జీనియస్ గాయస్, ఇలాంటి గేమ్స్ లో మనం తప్పించుకుని లెక్క ప్రో అయిపోయాం గాయస్. అంటే మనల్ని ఎవరేం పేకలేరు గాయస్, అంటే హలో నోటిదూల గైస్, నా నోటిదూల నిజంగా. నేను ఏదో ప్రో అనుకుంటాను కానీ మనం నువ్వే రారే, ఇలా అప్పుడు ఎవర్రా బాబు దయ్యాలు వచ్చింది, దయ్యాలు కాదు ఇది. అమ్మో అమ్మో చీకటి అయిపోయింది, నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే చీకటిలో ఏమేమో దయ్యాలు వచ్చి నా మీద పడుతున్నాయి. అమ్మో ఏంటి సౌండ్, ఎవరో ఏడుస్తున్నారు గాయస్. అబ్బా ఇప్పుడు వెళ్ళాలా, సచ్చిపోవాలా, ఏం చేయాలరా బాబు, ఈ సరేనాడు కానీ ఏంట్రా బాబు కాపలా ఇలా పెట్టాడు బయట తప్పించుకోకుండా. వీళ్ళ దగ్గరకు మాత్రం వెళ్ళకూడదు గైస్, ఎందుకంటే వీళ్ళ దగ్గరకు వెళ్తే నన్ను పట్టేసుకుంటున్నారు. అమ్మో బాబే పిశాచాలు గైస్, ఐ థింక్. అమ్మో బాబు దగ్గరికి వెళ్ళకూడదు. అమ్మో ఎంతమంది ఉన్నారా, ఒక్కడనుకున్నాను గైస్, ఇంత ఎంతమంది ఉన్నారు. ఓ మై గాడ్, దగ్గరికి మాత్రం వెళ్ళలేదో లేదు. అమ్మో బాబు జస్ట్ మిస్ గైస్, లేకపోతే వీటికి వెళ్ళి గుద్దేసుకునే వాడిని. అండ్ ఫైనల్గా గైస్ మనమైతే వీళ్ళందరినీ దాటేద్దాం, ఇక్కడ సెపరేట్ గా రాడు కదా. ఓ బై, నేనైతే పీస్ పీసుల కింద అయిపోతాను గైస్. ఏంటది అమ్మ బాబోయ్, దీని నుంచి మనం తప్పించుకోవాలా. అమ్మో ఇందాకే మనం అయితే పిశాచాల దగ్గర నుంచి తప్పించుకున్నాం, వాళ్ళు పిశాచాలా లేకపోతే వాళ్ళు పేషెంట్స్, అదే అర్థం కావట్లేదు. బట్ వాళ్ళైతే చాలా చాలా డేంజరస్గా అయితే ఉన్నారు. సో ఓకే ఓకే ఓకే, యూ కెన్ డూ ఇట్ సుధీర్, యూ కెన్ డూ ఇట్, యా ఫైనల్గా డూ నాట్ ఎంటర్ పా. అరే తప్పించుకోవాలంటే ఎంటర్ అవ్వాలరా, సరేనండి. ఈరోజు మాత్రం నీకు గుణపాఠం చెప్తారా, మామూలుగా ఉండదు. ఈరోజు నీ కళ్ళ ముందు తప్పించుకొని నేనంటే ఏంటో ప్రూవ్ చేస్తాను. సరేనండి సరేనండి, ఏంటి ఇంత చీకట్టుకుంది, మళ్ళీ ఏమొస్తుంది. అమ్మ బాబాయ్ నాకు చాలా భయంగా ఉంది కదా, మళ్ళీ ఏమొస్తుంది ఏంటి అర్థం. అయ్యో బాబాయ్ మళ్ళీ వచ్చిందండి, సరేనండి కానీ ఎక్కడ రా నువ్వు. ఓ నో 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 బై, మారు మారు బై బై. ఓ నో 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 నో, అయినో ఇప్పుడు మీలో చాలామందికి నాకు గొంతు కొంచెం తేడాగా అనిపించవచ్చు, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్, ఎందుకంటే వింటర్ సీజన్ కదా, ఐస్ క్రీమ్ గట్టిగా తినేస్తే ఇది రాకుండా ఏమొస్తుంది చెప్పండి. బట్ సరే నేట్, ఈరోజు నీ నీ కళ్ళ ముందు నుంచి ఎందుకు భారీ భారీ డైలాగులు, మళ్ళీ ఫ్లాప్ అవుతుంటే ఇజ్జత్ పోతుంది, అసలే ఇజ్జత్ మనకి అంతంత మాత్రాన ఉంది. అమ్మ వచ్చేసాడు కదా ఈ సరే నేట్ గడి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఈ చీకట్లో. ఓ నో 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 నో, పట్టుకొని వాడి మొహం చూపిస్తానండి గారు, నాకు అర్థం కాదు వాడి మొహం ఏమన్నా ఐశ్వర్య రాయలా ఉందా, కాజల్లా ఉందా, సమంతలా ఉందా, ఏదో పేడ మొహం వేసుకొని వాడు వాడి ఫేస్ మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నాడు. చే 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 చే, ఓకే ఓకే ఓకే, అరే రే పరిగెత్తు 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 రాదే అమ్మా, వీడు నన్ను బలిక బక్ర చేస్తాడు గాయ్. సరే బాబు ఈరోజు అలా లేకపోతాను రాడు నువ్వు. నో 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 నో, ఎక్కడుంది 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 ఎక్కడుంది, ఓ ఇక్కడుందా, వచ్చేస్తున్నా 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 వచ్చేస్తున్నా. ఓ నో 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 నో, ఫైనల్లీ గైస్ మనమైతే రోప్ ఎక్కేసాం అండ్ ఏదో వెంటిలేటర్లోకి ఏదో ఎంటర్ అయిపోయాం. ఓ అమ్మ బాబు ఏంది ఇది డేంజర్, అరే నో 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 డేంజర్ అంటూ ఈ సీన్ చూసిన తర్వాత ఏ పిల్లవాడికైనా వచ్చేపడిపోద్ది ఏంట్రా అది. అంటే ఎవరైతే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశారో, మళ్ళీ ఇలా వేలాడి తీయడానికి చేశారో, అమ్మ బాబు నాకేంటి గైస్, నాకు ఈ చోట భయం వేస్తుంది, ఎందుకంటే ఇలా నాలాగా తప్పించుకోవాల్సిన వాళ్ళు అరే ఇలా ఇలా వేలాడి తీశారు. ఓ మై గాడ్ నాకు చాలా చాలా భయం వేస్తుంది. సరే ఈసారి మెల్లగా ఎక్కుకుంటే అయితే వెళ్ళిపోదాం. ఈ వెండికి నేను వెళ్ళగలుగుతానో లేదు గైస్, కింద పడితే నా చావు పక్క, ముందుకు వెళ్ళినా నా చావు పక్క, ఎందుకంటే చాలా చాలా పెద్ద ఫ్యాన్ ఉంది. బట్ ముందుకు వెళ్ళడం తప్పితే మనకి వేరే దారి లేదు గైస్. అమ్మో పరిగెత్తు పరిగెత్తు, నో 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 నో, అయ్యో అయ్యోయ్యో సారీ సారీ ఫ్రెండ్స్, అయ్యయ్యో నాకు నిజంగా చాలా చాలా బాధేస్తుంది, నేను ఈ ఫ్యాన్లో లోపలికి మాత్రం వెళ్ళకూడదు. ఇక్కడ అయితే డోర్ ఓపెన్ చేద్దాం. సో సరే నేట్ గారు లేడు కదా, టడన్ టడన్ టడన్
ఫైండ్ ఎ పికిక్స్ ఓ మనం జైలు కింద నుంచి తప్పించుకోవాలి గైస్ ఎందుకంటే పై నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ ఎందుకంటే ఆ సైలెంట్ గడు మొత్తం ఈ ప్రిజన్ మొత్తం ఉన్నాడు సో కింద నుంచి అండర్ గ్రౌండ్ నుంచి తప్పించుకుంటే చాలా చాలా బెటర్ అండ్ అమ్మ బాబాయ్ పిల్లల్ని వీడు ఇలా చంపుతున్నాడా వాషింగ్ మిషన్ లో ఊరేసి దేవుడా నాకైతే ఏంటో అర్థం కావట్లేదు అండ్ ఇదేదో అర్థం కావట్లేదు మైనింగ్ హ్యాటా ఓకే ఓకే మనకైతే మైనింగ్ హ్యాట్ వచ్చింది లోపలికి వెళ్ళి మనం మైనింగ్ చేయాలమ్మా బట్ మనకైతే ఒక పికెక్స్ అయితే కావాలంట సో పికెక్స్ ఎక్కడుందో చూద్దాం వేర్ ఇస్ ద పికెక్స్ వీడు నొక్కుతుండే ఓ మై గాడ్ తవ్విన వాళ్ళని కూడా చంపేశాడు గైస్ వీడు సరే మనమైతే ఈ పికెక్స్ అయితే తీసుకుందాం ఇంకా మనమైతే వెళ్దాం ఎస్ మనమైతే బ్రేక్ చేస్తాం సో పదండి ఇప్పుడు వెళ్ళాల్సిన టైం వచ్చేసింది ఓకే దీన్ని బ్రేక్ చేసాం ఓకే ఓకే మనకి ఏదైనా దారి కనబడాలి గైస్ ఏం దారి కనబడలేదు ఏంటి అమ్మో బాబు ఇక్కడ ఎక్స్ ఉందండి కొమ్మ తీసి ఈ ఎక్స్ తవ్వాలా ఓ నో 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 ఆ ఎక్స్ని కొట్టకుండా మూసుకుని ఆ శాండ్ని డైరెక్ట్ చేస్తే చాలు అబ్బా ఇది మైన్క్రాఫ్ట్ మైనింగ్ కంటే చాలా దారుణంగా ఉంది కదా ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏం తగలట్లేదు నాకేంట్రా బాబు దారి తగలట్లేదు మొత్తం సైరనైట్స్ యొక్క ఎక్స్ అయితే తగులుతుంది సో ఓకే కొంచెం ముందుకైతే వెళ్ళాలి ఈ దారి మనకి తప్పకుండా దేవుడు మన కోసం అరేంజ్ చేసి ఇస్తాడు ఐ థింక్ ఈ ప్రిజన్ నుంచి ఇప్పటిదాకా ఎవరు ఎస్కేప్ అవ్వలేదేమో గైస్ ఎందుకంటే దారి ఎవరు క్రియేట్ అయ్యలేదు అంటే ఒకవేళ మనం ఈ ప్రిజన్ నుంచి తప్పించుకుంటే ఈ ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒకటి సైరనైట్ నుంచి తప్పించుకోవాలని గర్వంగా అందరు చెప్పుకుంటూ ఉంటారు సరే మనమైతే ఆ దారి క్రియేట్ చేయాలి కాబట్టి మనమైతే కష్టపడదాం ఎంత కష్టమైనా ఈ రోజు మాత్రం పడాల్సిందే హీ ఇక్కడ ఏదో దారి వచ్చింది గైస్ ఊ ఫైనలీ ఫైనలీ మనకి దారి దొరికింది అరే గెట్ టు ద రూఫ్ వెంట్ ఓకే రూఫ్ వెంట్ వెళ్తే మనం తప్పించుకోవచ్చు కదా అండ్ జైలు బయటికి ఓకే అవుట్స్కర్ట్స్ లోకి అయితే వచ్చేసాం సో ఇక్కడ నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవడానికి పెద్ద ప్లాన్ వేయాలి సరే పదండి అరే ఓ మై గాడ్ ఇక్కడ వచ్చేసాడు గైస్ రా రా సైరన్ హెడ్ ఈ రోజు నిన్ను తప్పించేసుకుంటా ఓ నేను జంప్ చేస్తాడని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను అనుకున్నాడు బట్ సైడ్ నుంచి వస్తాడు అనుకున్నాడు అమ్మ బాబాయ్ సైరన్ హెడ్ ప్లీజ్ 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 నన్ను వెళ్ళాడు తీయబాక ప్లీజ్ 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 కంట్రోల్ కంట్రోల్ స్లో డౌన్ స్లో డౌన్ మీరు ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కారు నేను ఆల్రెడీ క్యారెక్టర్లోనే ఉన్నాను రే రే స్లో అవరా బా వీడు పట్టేసుకుంటున్నాడు గైస్ ఇప్పుడు మనకి కొంచెం ఒక రెండు అడుగులు వెనక్కున్నాడు లేకపోతే ఎదవ వెనకాల ఫాలో చేసుకుని పట్టేసుకున్నాడు ఎక్కువ 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 అదే కథ వేరే ఉంటుంది అమ్మ పైకి వచ్చేసాడు గేసాడు నేను అసలు అనుకోలేదు అమ్మయ్యా ఓకే ఇక్కడ ఉన్న లివర్ని పుల్ చేద్దాం ఓకే లివర్ అయితే యాక్టివేట్ అయిపోయింది అండ్ డోర్ కూడా ఓపెన్ అయిపోయింది ఐ థింక్ ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చా ఓకే ఈ డోర్ ఓపెన్ చేయాలంటే మనం ఏదన్నా ఓకే ఏదన్నా ఓపెన్ చేయాలి పెంటర్ కదా పెంట ఇది ఓపెన్ చేద్దాం ఏంద్రా ఏం పట్టుకున్నా అంత లాగేస్తుంది ఓకే సార్ ఓ పైకి ఎక్కిచేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా షట్ నా మట్టి బుర్రకి ఇప్పుడే అర్థమైంది గైస్ ఓకే హే ఫైనల్లీ గైస్ మన కోసం అయితే డోర్ అయితే ఓపెన్ అయిపోయింది అదా ఈజీ పీజీ కదా అండ్ ఎక్కడికి వచ్చాం గైస్ ఇక్కడ మాత్రం ఈ సెరేట్ గడ్ రాడు కదా ఓ మై గాడ్ ఈ ప్రిజన్ మాత్రం ఏ ఎక్కడికి వెళ్ళాను అక్కడికి వచ్చాను గైస్ ఇందాక ఈజీ కదా ఓ మై గాడ్ ఏంటి నేను ఇలా చేశాను ఓ మై గాడ్ కొంప తీసి ఇక్కడ పట్టేసుకుంటాడా ఏంటి అమ్మో అరే ఇక్కడ నుంచి గైస్ మనం ఎస్కేప్ అయ్యింది అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చామేంటి ఐ థింక్ ఇదేమన్నా మేజా ట్రాపా ఏం అర్థం కావట్లేదు ఓకే ఇక్కడ ఏదో ఉంది ఫైన్ ద కీ కార్డ్ కీ కార్డ్ నా దగ్గర లేదురా ఓ మై గాడ్ ఈ రూమ్లో ఓ సరైనట్ గడ్ చంపేశాడు అండ్ మనకి ఇక్కడైతే కీ కార్డ్ దొరికింది ఓ వచ్చేసాడు రైడు అమ్మ బాబాయ్ ఇప్పుడు తొందరగా తప్పించుకోవాలి తొందరగా తొందరగా బాగో బాగో రే బాగో బాగో రే బాగో 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 అమ్మయ్యా ఓ జారు బట అమ్మయ్యగా దేవుడా అమ్మో నిజంగా గైస్ నా హార్ట్ రేట్ అయితే ఇంత పెరిగిపోయింది ఐ థింక్ మనిషికి 72 times కొట్టుకుంటే నాకు మాత్రం ఇప్పుడు 100 times కొట్టుకుంది గైస్ ఇందాక వీడి సరే రేట్ గడ్ మాత్రం భయపెట్టేశాడు చాలా చాలా ఈజీయే మన ఎందుకంటే మనం ప్రో ప్రో కాదు గైస్ ప్రో కంటే మించి అల్ట్రా ప్రో గైస్ మనమైతే సరే ఇప్పుడు జంప్ చేద్దాం అంటే అర్థం చేసుకోండి అప్పుడప్పుడు ప్రో కూడా నూబ్లాగా ప్రవర్తించాల్సి వస్తుంది కొన్ని సందర్భాలను బట్టి ఓ దాటేసాం దాటేసాం ఎస్ ఫైనల్లీ గైస్ మనమైతే దాటేసామండి ఇదేంటి నాకేదో ఈ రూమ్ లో తేడా కొడుతుంది గైస్ ఈ రూమ్ లో ఏదో ఉండబోతుందో నాకైతే అనిపిస్తుంది అమ్మో ఎవరు ఏడుస్తుంది ఓ మేడం ఎవరు ఏడుస్తున్నారు గైస్ ఓ నాకు అర్థం కావట్లేదు ఈ రూమ్ లో మాత్రం ఎవరు ఏడుస్తున్నారు గైస్ నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు అనుకుంటా వామ్మో అక్క ఎడమ అక్క అక్క నీ కాలు మొక్కుతానే ఏడోకు నాకు నిజంగా చాలా భయం వేస్తుంది ఓ వెనకలు చూడదు అయ్యవారు ఓ మై గాడ్ అక్క ఇక్కడ ఉంది గైస్ దేవుడా తొందరగా అక్క చేతిలో నుంచి తప్పించుకోవాలి
నో 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 అక్క ఎడోమక్క 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 ప్లీజ్ 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 అక్క నీ కాళ్ళు మొక్కుతానే ఎడోమక్క అక్క అమ్మయ్యా ఫైల్ గా కదా అమ్మ అక్క వెనకాలే పడింది గైస్ ఓ అమ్మయ్యా అమ్మో ఇంద్ర బాబు సెలనీడు ఒక దయ్యాన్ని కూడా పెంచుకుంటున్నారా అమ్మ బాబు ఇలాంటి నేను ఏ గేమ్ లో చూడలేదు గైస్ అమ్మ ప్రతి క్షణం భయపెడుతున్నారు ఇల్లు నన్ను మోసం చేయడానికి చూస్తుంది నేను ఆపను కదా నేను ఆపను కదా ఏ ఓ ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది గైస్ ఈ సెలనీడు గాని మనం బలిక బక్ర చేయాలి రారా రారా అది మనతో పెట్టుకుంటారా మామూలుగా నీకు మరతడిపోద్ది ఎవరితోనే పెట్టుకో మనతో మాత్రం అసలు కదా ఓ ఈ ట్రైన్ తో మనం ఎస్కేప్ అవ్వచ్చు గైస్ అబ్బా ఎందుకంటే ఈ ట్రైన్ ఇలాంటి ఒక వే ఈ మనం ఈ ప్రెజెంట్ నుంచి బయటపడగలం బట్ ఈ ట్రైన్ అనేది ఎలా వస్తుంది ట్రైన్ వచ్చే టైం అయిందా లెట్స్ ఎస్కేప్ ఆ ఓకే రీస్పాన్ ఓకే ఏదో పుల్ అంట ఓ ట్రైన్ వచ్చేసింది అండ్ మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం అండ్ సో ఓ మై గాడ్ ఫైనల్లీ గైస్ మనమైతే సైలెంట్ యొక్క ప్రెజెంట్ నుంచి అయితే సక్సెస్ఫుల్గా తప్పించుకున్నావా లేకపోతే మళ్ళీ ఏదైనా ఫిట్టింగ్ ఉంటుందా ఒక్కసారి బయటికి వెళ్తే మాత్రం నేను కన్ఫర్మేషన్ చేసుకోగలను ఫైనల్లీ గైస్ మనమైతే అమ్మ బాబు ఎంతుంది ప్రెజెంట్ ఎంతమంది చంపేస్తుంటాడు గైస్ పిల్లల్ని మాత్రం సో నాకైతే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది గైస్ ఈ సైలెంట్ ఉంటుంది తప్పించుకోవడానికి అండ్ ఓ మై గాడ్ ఫస్ట్ నేనే వచ్చానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మళ్ళీ ఈ సైలెంట్ హెడ్ గార్డ్ నన్ను జైల్లో పెట్టకూడదని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే వాడు భయపెట్టే డేంజర్ టాస్క్ ఉంది గైస్ నిజంగా చాలా చాలా భయపెట్టేస్తుంది సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్ నిజంగా చాలా చాలా బాధగా ఉంది గైస్ నిజంగా అందుకనే గొంతు కూడా పోయింది సో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకోండి మీరు చాలా మిస్ అయిపోతారు సో అది మిస్ అవ్వకుండా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఆల్సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్ కష్టపడి గొంతు బాగోకపోయినా మీకోసం వీడియో చేసిన దానికోసమైనా లైక్ చేసేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మీరు నాతో మాట్లాడడానికి ఇన్స్టాగ్రామ్ డిస్కార్డ్ లోకి జాయిన్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ ఇదేంది ఇక్కడికి వచ్చాను ఇది నమ్మ ఇది సరే చిల్లా అమ్మ బాబోయ్.